మౌలీ రోలర్ కోస్టర్ లైఫ్ రైడ్ సినిమా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ మన తెలుగు ఇప్పుడు పాటలు అవన్నీ కూడా మన స్వచ్ఛమైన తెలుగుదనంతో ఉన్న పాటలు చెప్పాలంటే బాలమురళీ కృష్ణమాకు బాల్యమిత్రుడే చంద్రబోసు ఉండేవారు ఇంటి ముందరే గోపి సుందర్ సంగీతం స్వచ్ఛమైన తెలుగుతనం అలా ఉంది సినిమా అదిరిపోయింది దీంట్లో ఏంటంటే అన్నిటికన్నా మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ కందుకూరి గారు చెప్పింది ఏంటంటే మనకి లైఫ్ అన్నిటికన్నా మోస్ట్ మన ప్రేమ అంటో స్నేహం అంటో అన్నిటికన్నా ఉండాల్సింది టాలరెన్స్ దీంట్లో ఒక టాలరెన్స్ ఎలిమెంట్ అనేది చాలా బాగా నచ్చింది ఒక టాలరెన్స్ వల్ల ఏంటంటే మన జీవితంతో పాటు పక్కన ఉన్న వాళ్ళ జీవితం కూడా బాగుపడుతుంది ఇంకోటి దీంట్లో మన గోపి సుందర్ గారి సంగీతం కానీ మన ధనుంజయ్ సింగర్ రేవంత్ ధనుంజయ్ ఇంకెవరినో మర్చిపోయాను రమ్య బెహ్రా గారు వీళ్ళందరూ ఏంటంటే మనం చాలా రోజుల తర్వాత అంటే ఏదో రావట్లేదు అంటలేదు ఇప్పుడున్న ట్రెండ్లో ఒక ట్రెండ్ సెట్టింగ్ ఏంటంటే కొత్తదనం కాదు మా ట్రెండ్ సెట్టింగ్ ఎప్పుడు ఏంటంటే మనం మర్చిపోయింది మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ ఆ స్క్రీన్ చూపించడం ట్రెండ్ సెట్టింగ్ అంటే సినిమా అయితే అల్టిమేట్ ఎస్పెషల్ ఏంటంటే ఈ సినిమా అడ్వాంటేజ్ చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఇది అవుతుంది అది అవుతుంది అంటారు ఇట్స్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ బట్ ఇన్ ద రైట్ పాత్ దీని ఏంటంటే సొసైటీని మిస్లీడ్ చేసేది లేదు ఏం లేదు ఇంకో విషయం దీంట్లో ఒకటి బాగుంది ఏంటంటే మనకి ఆకలేసినప్పుడేమో మానవత్వం అంటున్నాం కడుపు నిండిపోయాక మతం అంటున్నాం అది చాలా తప్పు కదా ఏదో మనకి సినిమాలో ఆ పాయింట్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అంటే దాంట్లో నేను నా వేలో చెప్తాను యాక్చువల్గా ఏంటంటే అది చాలా తప్పది ఆకలేసినప్పుడు మానవత్వం అనడం ఆకలి తీరాకేమో మతం అనడం చాలా తప్పది మన అవతల మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ మనుషుల తర్వాతే మతం వచ్చింది ఏదన్నా ఇప్పుడు ఉన్న బయట ఏదన్నా మన ఏదో ఒక సినిమా చూసి ఏదో ఎక్కడ తప్పు జరిగిందని అది బేస్ చేసుకుని మన పక్కింటోడు మనకి రోజు దాహం వేసినాడు మంచినీళ్ళు ఇచ్చినాడో లేకపోతే మనం ఎక్కడైనా బయటికి వెళ్తే మనకి హెల్ప్ చేసినాడో వాళ్ళని ఎవరు ఎక్కడో జరిగిందని వాళ్ళని ఆ లూప్లోకి లాగి వాళ్ళని ఇంజించడం చాలా తప్పు సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ మన శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ కానీ ఎస్పెషల్లీ సుహాస్ ఇంకో సుహాస్ మన ఆల్రెడీ చెప్పి గోపి సుందర్ గారు మ్యూజిక్ మన చంద్రబోస్ గారు అయితే సూపర్ మన ప్రతి పండక్కి మనం గణేష్ పూజ ఎలా చేస్తామో మన వరంగల్ గురించి నాకు బాగా నచ్చింది దాంట్లో ఆ వరంగల్ ఏరియాల గురించి అన్నీ చెప్పడం ఏంటంటే చంద్రబోస్ గారు మీరు అయితే ఆ పాటకు మటుకు గణపతి పూజ చేసినట్టు ఈ సినిమాకి అయితే బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇంకోటి ఏం చెప్తానంటే చాలామంది దీంట్లో టాలరెన్స్ శివ కందుకూరి టాలరెన్స్ గురించి చెప్పారు కదా మనకి ఏదంటే హైదరాబాద్ వచ్చినప్పుడు చాలామంది ఐటీ వాళ్ళు అవ్వచ్చు సినిమా వాళ్ళు అవ్వచ్చు వచ్చినప్పుడు కొన్ని ఎఫర్ట్స్ పెట్టాక వాళ్ళు ఇంకా రాదని వెళ్ళిపోతారు కదా అలాంటప్పుడు ఒకటే చెప్తా వాళ్ళు ఏం చేయాలంటే ఈవినింగ్ గోదావరి ఎక్స్ప్రెస్ 5:40కి ఎక్కి కాజీపేటలో కరెక్ట్గా 7:45 దిగుతుంది 7:45 దిగితే ఒక ఛాయ్ తాగి షేర్ ఆటోలో హనుమకొండ చూస్తూ రామలక్ష్మణ్ థియేటర్కి వెళ్ళి ఇలా మను చరిత్ర చూశారంటే మళ్ళీ పొద్దునకి ఇంటికి వెళ్ళిపోవాలి కూడా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి ఇంకో అటెంప్ట్ వేస్తారనమాట లైఫ్.